బ్యాంకు, ఎస్బీఐ చైర్మన్కు ఎందుకు ఇస్తున్నారు? అంటే మొత్తం ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా నీ దోస్తు భద్రంగా ఉండాలి. వన్ నేషన్ వన్ ఫ్రెండ్, ఏక్ దోస్త్ ఏక్ దేశ్, మంచి స్లోగన్. ఆయనను కాపాడాలి కాబట్టి, ఎంతకన్నా పోదాం కాబట్టి ఈ చేయాలి, ఈ డ్రామా అంతా చేయాలి. నేను 100% చెప్తా ఉన్నా, రాజకీయపరమైన వేధింపును రాజకీయంగానే ఎదుర్కొంటాం. రాజకీయంగా మా మీద బురద జల్లి ఏదో కేసీఆర్ గారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతుందో, తప్పకుండా దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. లాస్ట్ టైం బీజేపీకి మన రాష్ట్రంలో 107 సీట్లలో డిపాజిట్ గల్లంత చేసింది టీఆర్ఎస్. ఇప్పుడు మా పేరు మారింది, రైట్ కాదు రాంగ్ నువ్వు చెప్పేదావు, 107 సీట్లలో. నీకెందుకే అంత ఉత్సాహం? ఆగు, తొందరపడకు. ఎందుకు అంత ఆగం? ఎందుకు తొందరపడకు? ఇగో ఇంకోటి చూపెట్టే సినిమా చాలా ఉంది మీకు చూపెట్టేదావు, నీ వెలుగు కదా, నీ చాలా ఉంది నీకు చూపెట్టే సినిమా. ఇగో బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు వినండి. రిపబ్లిక్ వాళ్ళు చూపెట్టారు అంటే ఏమంటాడంటే, ఆయన మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తున్నా తెలుగులో. ఆయన ఏమంటాడంటే, నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదకి ఇది రాదు, నెంబర్ వన్. ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్, ఆయన కాంగ్రెస్ దగ్గర బీజేపీలోకి జంప్ అయింది. ఆయన ఏమంటుండు, మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను జరిగినాక ఇక నాకు నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్రమాన్ని తీసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా ఉంటున్నాను అని చెప్తుంది. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సాక్ష్యాలు మీకు? కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం, తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంత చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం. తొందరపడేందుకు నువ్వు? వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి హెరాస్ చేసి మీడియాలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడి మా బీజేపీ వాళ్ళు ఓ ఎగిరెగిరి దుక్కి దుక్కి మాట్లాడుతున్నారు. మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడుతాం, మేము కూడా చూస్తాం. ఏం మాట్లాడతావు కూడా చూస్తాం, మేము కూడా మాట్లాడతాం, మేము కూడా ప్రజల దగ్గర పోతాం, మేము కూడా చెప్తాం. బురద జల్లి ఎట్లా బద్నాం చేసే ప్రయత్నం, కేసీఆర్ గారి స్థైర్యాన్ని మా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చదివిన లిస్టు చిన్నగున్నా, మీకు ఇంతమందిని హెరాస్ చేసిందే వాళ్ళు మా పార్టీ వాళ్ళను. ఇది కవితనే మొదటిది అక్కడది అనుకుంటున్నాను. దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు అది కూడా ఇరికే. ఇగో ఇంతమంది ఇప్పటికి మలదోమడ దవతా, గంగుల కమలాకరు, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్సారథి రెడ్డి, మన్న శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు కవిత. దీని తర్వాత కూడా ఉంటాయి మాకు ఇరికే. మేము అంత అమాయకులమేం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రాజకీయ డ్రామాను రాజకీయంగానే ఎదుర్కొంటాం, ప్రజల దగ్గరికి పోతాం, వాళ్ళ బట్టలు ఇప్పుతాం, నగ్నంగా బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడతాం. మనోడిగా ఉత్సాహపడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నాకు చెప్పినావు. డ్రై స్టేట్ అంటే ఇరికే కదా, మందు ఉండదు, షరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో 42 మంది వచ్చిండ్రు లిక్కర్ తాగి. స్కామ్ అంటావా స్కీమ్ అంటావా? ఏమంటావు? మోడీ స్కీమ్ అది, నీ V6లో చూపెట్టినావు అది. నీ ఎందుకు తొందర ఎందుకు పడుతున్నా? నేను అడిగాను చెప్పరా, నీ V6లో చూపెడతావా? కాబట్టి నేనేమంటున్నా, అట్ట కాదు, V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా, బీజేపీ మౌత్